వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో జరగబోతున్న అతి పెద్ద బృహత్తరమైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయడం. ఆల్రెడీ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు, డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయాలి అని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా కట్టబోయే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ఆ ఇల్లు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా నిర్మాణం చేపట్టబోతున్నారు అనేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక సంకల్పంతో ఉన్నారు, ఇళ్ల స్థలాలు పట్టాలు ఎప్పుడైతే ఇవ్వడం ప్రారంభిస్తారో ఇమీడియట్గా ఆ రోజు నుంచే ఇళ్ళ నిర్మాణాలు కూడా ప్రారంభించేయాలి, మొదలు పెట్టేయాలి అనేది. అయితే ఇక్కడ ఈ హౌసింగ్ స్కీమ్ ద్వారా కట్టబోయే వైఎస్ఆర్ ఇల్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నమూనా ఆల్రెడీ రెడీ అయిపోయింది. చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే ఇంజనీరింగ్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ఫైనల్గా మార్పులు కూడా చేసేశారు. అయితే భారీ స్థాయిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరగబోతోంది. ఇళ్ల నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించే ఇంజనీరింగ్ సిబ్బందితో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇళ్ల నాణ్యత విషయంలో ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఒక టీమును కూడా పెట్టారు మొత్తం. అంటే ఈ నవరత్నాల అమలులో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు గృహ నిర్మాణ పథకాన్ని కూడా డిసెంబర్ 25న లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన రోజే గృహ నిర్మాణాలు ప్రారంభించేలా కూడా యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మెటీరియల్ ఏదైతే ఉంటుందో హౌసింగ్ మెటీరియల్ అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని ముందే చెప్పేస్తున్నారు. అదే రోజున నమూనా ఇళ్ల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి, అందరికీ ఒకే విధంగా ఇల్లు నిర్మించివ్వాలి అనే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తోంది. వైఎస్ఆర్ హౌసింగ్ పేరుతో అందరికీ నాణ్యమైన ఇల్లు ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక సంకల్పం. ఈ ఇల్లు నిర్మాణ పథకం ప్రారంభించే సమయానికి లబ్ధిదారునికి గృహం మంజూరుతో పాటు అన్నీ కూడా పూర్తి చేయాలి అనేదే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 25 ఇందుకు ముహూర్తం అన్నమాట. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు లబ్ధిదారులకు ఈ మంజూరు పత్రాలు అందజేస్తారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇది ఏవైతే ఉంటాయి, మెటీరియల్ సిమెంట్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, మెటల్ ఇసుక ఇవన్నీ కూడా ఆ లేఅవుట్లో సమీపంలోని గొడవల్లో ముందుగా భద్రపరిచేలాగా ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ ఇసుక కొరత ఉంది, సిమెంట్ కొరత ఉంది, ఇవన్నీ చెప్పకుండా చాలా వేగవంతంగా పనులు జరిగిపోవాలి అనేది ముఖ్యమంత్రి గారు పూర్తిగా పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలి అనే ఆదేశాలు అయితే అధికారులకు జారీ చేశారు. ఏమాత్రం తేడా వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవినీతికి తావు లేకుండా అన్ని వివరాలను అలాగే పనుల పురోగతిని ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా అందించాలి అనేది. అంటే డాష్ బోర్డులు ఏవైతే ఉంటాయో ఆ డాష్ బోర్డుల్లో ఆ వివరాలు ఎప్పటికప్పుడు పెడతా ఉండాలి, ఎవరికైనా తెలియాలి ఎక్కడ వరకు స్టేటస్ ఏంటి, ఎక్కడ వరకు జరుగుతుంది, ఏ ఏ స్టేజ్లో నిర్మాణాలు ఉన్నాయనేది. మొత్తం మీద చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇళ్ల నిర్మాణం విషయంలో. డిసెంబర్ 25వ తేదీ నుంచి ఇవన్నీ ప్రారంభం కాబోతున్నాయి. నిజంగా ఇది ఒక అతిపెద్ద శుభవార్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.